హాయ్ ఫ్రెండ్స్, నేత్రపూర్లోని మహాలక్ష్మి మాట్లాడిన ఉమెన్స్ క్రియేటర్ గ్రూప్ లో ఉండి నేటికి బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ లా ఓ జెంటకల్ ఆర్ట్, దాని పేరు వచ్చి ఫ్లవర్ పెట్టి ఓ జెంటకల్ ఆర్ట్ ఎట్లా చేస్తుండేనని మీకు కూడా షేర్ చేయబోయినా. దీనికి కావలసిన థింగ్స్ వచ్చి ఇంట్లో ఉండే కార్డ్బోర్డ్, ఏ ఫోర్ షీట్ ఒకటి, దాని వెనక సిడి పర్మనెంట్ మార్కర్ బ్లాక్ కలర్, పెన్సిల్, స్కేల్, ఎరేసర్, ఫివికాల్ అంతదా. ఫస్ట్ ఏ ఫోర్ షీట్ ఎత్తుని నేను ఫస్ట్ 3 పిక్చర్స్ లా ఎట్లా వచ్చి డ్రా చేస్తుండేను అనేది చూడండి. అదాదు హ్యాండ్ లో వచ్చి ఫ్లవర్ హోల్డ్ చేసిన మరి డ్రా చేస్తుండేనా. రోజు వచ్చి ఈ షేప్ దా ఉండవడం లేదు, మీకు ఎట్లా వచ్చినో అది కూడా వేసుకోవచ్చు. ఈ ఆర్ట్ లో వచ్చి నేను చెప్పిన మరి ఏమేమితో యూజ్ చేయాలంటే సర్కిల్, బెండ్, లైన్స్ ఇది మట్టుందా యూజ్ చేస్తాము. మనకు రిపీటెడ్ ప్యాటర్న్ గా ఉన్న అదిదా జెంటకల్ ఆర్ట్ ఉడియ థీమ్ అట్లని చెప్పి ఉంటున్నాయి ఆల్రెడీ నేటికి. ప్లస్ ఇంకో విషయం దీంట్లో ఏమి అట్లంట, ఫస్ట్ డ్రా చేసేసి దాని వెనక డిజైన్స్ మీరు డ్రాయింగ్ లో చూస్తారంటే ఒక్కొక్క డిజైన్ రిపీటెడ్ కదా ఉన్న దాని వేసిన వాళ్ళ, దాని వెనక బ్లాక్ స్కెచ్ యూజ్ చేసి ఔటర్ లో మట్టుం బార్డర్ ఇవ్వాల. ఇది వచ్చి 50% ఆఫ్ డ్రాయింగ్ ఓవర్. దెన్ దాని వెనక ఏం చేయాలంట, ఏం నేటికి నేను చేస్తుండేనా అట్లంట, ఓ ఆప్టికల్ ఇల్యూషన్, ఓ ఎఫెక్ట్, ఓ 3D ఎఫెక్ట్ ఎట్లా వచ్చి ఈ ఆర్ట్లో కొండు రావచ్చు అట్లనేదిదా నేటికి నేను కొత్తదిగా చేస్తుండేనా. దానితో ఔటర్ లైన్ వచ్చి పిక్చర్లో ఇచ్చుండేనా మీకు చూస్తా తెలిసిన 1x1 స్టెప్స్ చూస్తా ఉంటారంట మీకు అర్థమవును. అది వేసేసి స్కేల్ పెట్టి సిడి పర్మనెంట్ మార్కర్ పెట్టి లైన్స్ వచ్చి వేయవాల. అదాది ఎట్లా వేయాలంట, చిన్నదిలో ఉండి పెద్దది మనం వచ్చి డ్రీమ్ చేస్తే మింట కనవ కానతే మింట ఎట్లా మనతో ఎఫెక్ట్ వచ్చిన చిన్నదిలో ఉండి పెద్దది, పెద్దదిలో ఉండి చిన్నది వచ్చిన ఆ ఎఫెక్ట్ గా మన లైన్స్ కొండు రావాలా. దాని పేరుదా వచ్చి ఆప్టికల్ ఇల్యూషన్ మెథడ్ అట్లని మనం ఆల్రెడీ చదివి ఉంటాము చైల్డ్హుడ్ డేస్ లో. ఆ ఇల్యూషన్ మెథడ్ ఎత్తునొచ్చుండే ఈ ఆట్ల అంతదా. అది వచ్చి లైన్స్ వేసేదిలదా ఉంది, చిన్నదిలో ఉండి పెద్దది ఎత్తున పోవాలా, పెద్దదిలో ఉండి చిన్నది ఎత్తున రావాలా. దాని వెనక ఓ 5-6 లైన్స్ పైగా స్కేల్ ని తిప్పి తిప్పి పెట్టి లైన్స్ వేస్తారంట మీకు ఆ ఎఫెక్ట్ వచ్చేస్తున్నాయి. ఇది నంట కష్టం లేదు, కొల్ల ఈసీదా అది. దాని వెనక బార్డర్ వేసి బ్లాక్ కలర్ స్కెచ్ లో బార్డర్ వేసేసినాయి. దాని వెనక 4 కార్నర్స్ లో బ్లాక్ కలర్ లో ఇచ్చుండేనా ఈ A4 షీట్ ని కార్డ్బోర్డ్ లా పేస్ట్ చేసి ఉండేనా. చేసిన వెనక ఇది ఫుల్ గా వచ్చి బ్లాక్ అండ్ వైట్ ఉంటుందా మనకు వచ్చి ఆ లోన ఉండే ఇల్యూషన్ ఎఫెక్ట్ వచ్చి నసలు బ్రైట్ గా తెలిసినా. దీంట్లో కలర్స్ ఇస్తారంట తెలీదు. సో వచ్చి బ్లాక్ లనే నేను వచ్చి బార్డర్ ఇచ్చి ఉండేనా అంతదా. సో అందరూమే ట్రై చేసి చూడండి. ఇది వచ్చి దగ్గర చూడంగా నసా ఉన్న, నసా ఎఫెక్ట్ గా ఉన్న, మనతో డ్రీమ్ వరల్డ్ మన కొండిపోయే మరి ఉన్న, కిడ్స్ కి రొమ్మ ఇంట్రెస్టింగ్ గా ఉన్న లైన్స్ వేసేది. సో అందరూమే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.